हाय हलो वेलकम टू स्मार्टी चैनल ఈరోజు ఈజీగా వాటర్ క్యాన్ ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చూపిస్తానండి చూడండి వాటర్ క్యాన్ ఏ విధంగా పాతగా అయిపోయింది అంటే దీనికి మొత్తం లోపల నాచు పట్టింది డార్క్గా నల్లగా అయిపోయింది మొత్తం మురికి పట్టేసింది దీనిని ఈజీగా ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చూపిస్తానండి ఎటువంటి బ్రష్ అవసరం లేదు ఈజీగా మనం నీట్గా కొత్త దాంట్లో తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత ఎంత ఇదిగా పాడైపోయిందో బాటిల్ ఈ విధంగా వాటర్ పెట్టేయడం వల్ల చూడండి గ్రీన్ గ్రీన్గా బ్లాక్ బ్లాక్గా అయిపోయింది కాబట్టి వాటర్ క్యాన్ని ఈజీగా మనం శుభ్రం చేసుకోవడం ఏ విధంగానో చూపిస్తాను చూడండి క్యాన్ ఏ విధంగా అయిపోయిందో నల్లగా డార్క్ డార్క్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు బ్రష్ అవసరం లేదు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇగో కింద కూడా బ్లాక్గా నల్లగా అయిపోయింది బాటిల్ కింద మనం కింద పెడుతుంటాం కదా కింద కూడా చూడండి ఎంత డార్క్గా అయిపోయిందో గ్రీన్గా అయిపోయింది నాచు పట్టేసింది చూడండి దీనిని మనము ఇంత నాచు పట్టేసినటువంటి బాటిల్ని ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసమని బ్లీచింగ్ పౌడరు తర్వాత శాండ్ వాడుతున్నాను ఇంతేనండి వాటర్ బ్లీచింగ్ పౌడర్ శాండ్ వాడితే చేసుకోవచ్చు ఇది బ్లీచింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి తర్వాత శాండ్ ఇసుక తీసుకుంటున్నాను ఇందులో ముందుగా మనము ఇసుకను వేసుకోవాలి రెండు ఒకేసారి వేయకూడదు ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కొంచెం నొరగనుగ వస్తుంది కదా మనకి ఎక్కడ పొయ్యిందో లేదో నాచు వెళ్ళిపోయిందో డార్కుగా ఉన్నటువంటి దుమ్ము వెళ్ళిపోయిందో లేదో తెలియదు కాబట్టి ఫస్ట్ మనం శాండ్తో బాగా దీనిని షేక్ చేసుకోవాలి బాగా గట్టిగా షేక్ చేయాలండి మనం ఓన్లీ శాండ్ కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ విధంగా బాగా షేక్ చేయాలి అయిపోయింది శాండ్తో అయిపోయిందండి శాండ్తో పోయిన తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్కువ వద్దు దీనిలో నిమ్మకాయ డిటర్జెంట్ వేసినట్టయితే స్మెల్ వస్తుంది మనం వాటర్ మళ్ళీ పట్టుకోవడానికి ఉపయోగపడదు కాబట్టి బ్లీచింగ్ పౌడర్ వేసినట్టయితే మనకు ఎటువంటి స్మెల్ రాదు మంచిదండి ఈ విధంగా మనం బాగా బ్లీచింగ్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఈ విధంగా బాగా షేక్ చేయాలి బాగా ఊపాలి దీనివల్ల లోపల ఉన్నటువంటి డార్క్గా ఉన్నటువంటి మురికి పట్టినటువంటిది తర్వాత గ్రీన్గా అయినటువంటిది వెళ్ళిపోతుంది తర్వాత ఈ విధంగా ఫ్రెజర్తో మనము వాటర్ వాటర్ ట్యాప్ కింద పెట్టి కడగాలండి లోపల ఏమైనా ఇసుక ఆ విధంగా ఉన్నా కానీ మొత్తం చక్కగా వెళ్ళిపోయే విధంగా కడుకున్న తర్వాత బాటిల్ బయట మనం డిటర్జెంట్తో వాష్ చేయాలి ఏదైనా డిటర్జెంట్ వాడి వాష్ చేయవచ్చండి ఈ విధంగా చక్కగా బయట మనము డిటర్జెంట్ వాడినట్టయితే నీట్గా తెల్లగా కొత్త బాటిల్లా అయిపోతుంది లోపల మాత్రం పెట్టొద్దు చూడండి ఎంత చక్కగా అయిపోయిందో బాటిల్ ఒక టూ మినిట్స్లో నాకు చక్కగా రెడీ అయిపోయింది ఎంత చక్కగా నీట్గా కొత్త బాటిల్లో అయిపోయింది చూడండి బ్లాక్ బ్లాక్గా ఉన్నది గ్రీన్గా ఉన్నటువంటిది మొత్తం వెళ్ళిపోయింది చక్కగా నీట్గా రెడీ అయిపోయింది మీ దగ్గర కూడా ఇటువంటిది ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే బాటిల్ని ఈ విధంగా శుభ్రం చేసుకుంటారని ఈ వీడియో మీకు పెడుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి తక్ చక్కగా రెడీ అయిపోయింది బాటిల్ చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉన్నది తర్వాత ఏ విధంగా తయారైందో చూసారు కదా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్